నమస్తే, బాగున్నారా అందరూ? సో ఏంటి, ఎవరు కనిపించలేదు అనుకుంటున్నారా? పిల్లలు అయితే ఇద్దరు పడుకునేసారండి, అందుకే ఇంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఏంటంటే మోక్ష అయితే పడుకోవడానికి ఒక రీజన్ ఉంది, పాపం బాగా అలసిపోయింది, స్కూల్కి వెళ్ళింది అండ్ వాకింగ్ చేసింది, బాగా అలసిపోయింది అందుకే త్వరగా పడుకునేసింది. బట్ అభి సార్ ఏం చేశారని అడిగితే అభి కూడా బాగా కష్టపడతాడండి, మీకు తెలుసా? చాలా కష్టపడతాడు అభి, అమ్మకి అన్ని పనులు అన్నిటికీ డబల్ పని చేస్తుంటాడు, స్టోరీస్ చూస్తుంటాడు, వాడు నాతో పాటు పని చేస్తుంటాడు కదా, బాగా అలసిపోయాడు అనమాట. అండ్ ఈరోజు అయితే మాతో పాటు కొద్దిగా తిరిగాడు కూడా, అందుకే ఇంకా ఎక్కువ అలసిపోయాడు, అందుకే చాలా త్వరగా పడుకునేసాడు అభి కూడా. బట్ అభి మాటలు అయితే, అభి అండ్ మోక్ష క్యూట్ టాక్స్ని అయితే నేను మిమ్మల్ని అస్సలు మిస్ చేయనివ్వండి. నేను అభి వ్లాగ్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే మీ అందరికీ అభి అండ్ మోక్ష కన్వర్సేషన్స్ అంటే చాలా నచ్చుతాయి కదా. సో అందుకే అవన్నీ కూడా పెడతాను. అండ్ నాకు కూడా చాలా మెమరబుల్గా ఉంటాయండి అవన్నీ కూడా. మీకు తెలుసా, ఇది ఇంతకుముందు కూడా చెప్పానేమో, నాకు గుర్తు రావట్లేదు, బట్ ఇందాక కూడా నేను హాలోవీన్వి చూస్తూ ఉన్నాను అనమాట. ఇంత క్యూట్గా ఉన్నారు ఇద్దరు, సీరియస్లీ ఇవి నాకు చాలా మెమరబుల్గా ఉన్నాయండి. ఇలా మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. సో అండ్ మీ అందరికి కూడా అవి నచ్చుతున్నాయి, అది డబుల్ హ్యాపీనెస్ని పెంచుతుంది నాకు, మా హస్బెండ్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు మోక్ష బర్త్డే ప్రిపరేషన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి. ఏంటంటే చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట, మరీ ఎక్కువ ఏం గ్రాండ్గా ఏం చేయట్లేదు, కానీ జస్ట్ నార్మల్గానే చిన్న చిన్న ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ముందు చేసుకోవాల్సినవి, సో అవి కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఈ మధ్యలో ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట, సో అవి నేను తర్వాత చెప్తాను. అండ్ సో మీరైతే వ్లాగ్ని కంటిన్యూ చేసేసేయండి, నేను తర్వాత మాట్లాడతాను. ఇక్కడ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అలా అవుతుందండి. అండ్ మేము వెళ్ళాలనుకున్నాము బయటికి, ఎందుకంటే మోక్షకి కేక్ ఆర్డర్ చేయడానికి అండ్ అలానే కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట, అంటే కొన్ని పార్టీ సప్లైస్ అవి కావాలి కదా, సో వాటి కోసం. అవన్నీ నేను తర్వాత చూపిస్తాను మీకు. ఇక చూడండి అవి ఎంత సతాయిస్తున్నాడో నన్ను. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన తర్వాత నాకు ఇక్కడ కొన్ని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్డ్ ఫ్లవర్స్ కనిపించాయండి. వీటిని ఏమంటారో నాకు ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అండ్ వెనకాల బైక్ చూస్తున్నారా, చాలామంది అడుగుతున్నారు కదా అక్కడ బైక్స్ ఉండవా అని. బైక్స్ ఉంటాయండి, చాలా పెద్దగా ఉంటాయి, సౌండ్ అయితే టూ మచ్ వస్తుంటాయి అవి. కానీ ఇవాళ బాగా క్లౌడీగా ఉన్నింది, మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా, వర్షం పడుతుంది అనుకున్నాను నేను బేసిక్గా, బట్ పర్లేదండి, క్లౌడీగా మాత్రమే ఉన్నింది. మోక్ష బర్త్డే రోజు కూడా వర్షం ఉంది, మరి ఏం చేయాలో తెలీదు. అండ్ మేము వచ్చేసాము కేక్ ఆర్డర్ చేయడం కోసము. ఈసారి మేము ఒక థీమ్ అనుకున్నామండి మోక్ష బర్త్డేకి, సో దాని ప్రకారమే తీసుకుంటున్నాము. బట్ ఏంటంటే మేము అనుకున్న విధంగా కేక్ అయితే మాకు దొరకలేదండి, చెప్తాను ఏమైందో. అండ్ ఇక్కడ అభి చూడండి, మేము వెళ్తున్నామా, అభికి ఏమైనా సౌండ్లు వస్తే ఎంత భయం అంటే, వెళ్ళేవాడు కూడా ఆగి చెవులు మూసుకొని అక్కడే ఉంటాడండి, అంటే ఏమైనా కార్లు అవి వెళ్తుంటాయి కదా తన దగ్గరికే వస్తాయేమో అని భయం అన్నమాట తనకు. అందుకే చూడండి దారి మొత్తం ఇలానే చేసుకుంటున్నాడు. అండ్ నేను కేక్ చెప్పాను కదా, ఏమైందంటే మేము అనుకున్న కేక్ అయితే 2-tier cake 3-tier cakes అలా వస్తూ ఉంటాయి కదా, సో అలాంటివి అనుకున్నాము. బట్ ఇక్కడ అవి దొరకలేదండి మాకు. ఇప్పుడు మేము చెప్పబోయే, మేము తీసుకునే కేక్ అయితే నార్మల్గా షాప్స్లో అన్నిట్లో దొరుకుతుందేమో, మేబీ చెప్పకపోయినా కూడా ఆటోమేటిక్గా దొరుకుతుందేమో మాకు తెలియదు. బట్ మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము, ఇంకా కొంచెం స్పెషల్గా ఉండాలని చేయిస్తున్నాం అన్నమాట. మనకు కావాల్సిన ఫ్లేవర్స్లో అయితే దొరకవు కదా అన్నీ, సో అలా చెప్పి చేయిస్తున్నాం అంతే. అండ్ అభి చూడండి, ఆబ్వియస్లీ కేక్స్ కనిపిస్తే చాలు తీసుకుందాం అని పట్టాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా కేక్స్, వీటిలోనే ఒకటి సెలెక్ట్ చేసి ఇచ్చామన్నమాట. ఏంటంటే నేను అది మళ్ళీ చూపిస్తాను మీ అందరికీ ఎలాగో. బాగున్నాయి కదా, ఇవన్నీ కస్టమైజ్డ్ కేక్స్ అండి, అంటే మనకి ఏవి కావాలంటే అవి చేస్తారు. ఆఫ్ కోర్స్ ఇవన్నీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను జస్ట్ జనరల్గా చెప్తూ ఉన్నాను అంతే. సో మాకు కావాల్సిన కేక్ ఆర్డర్ ఇచ్చేసి మేము ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. ఇది వచ్చేసి ఇండియన్ గ్రాసరీ స్టోర్ దగ్గర ఉందండి ఈ స్టోర్, ఆల్మోస్ట్ 30 minutes మాకు ఇంటి దగ్గర నుంచి, బట్ ట్రాఫిక్ వలన మాకు ఇవాళ 1 hour పట్టింది. అండ్ పార్టీ సప్లైస్ కూడా తీసుకున్నామండి, మీకు చూపిస్తాను కదా. ఏంటంటే ఈసారి కొంచెం పింక్ అండ్ వైట్ థీమ్ అనుకున్నామన్నమాట, ఎందుకంటే మోక్షకి పింక్ చాలా చాలా ఫేవరెట్ కలర్ అండి.
సో అందుకే ఈసారి పింక్ థీమ్లో తీసుకున్నాము. అండ్ కేక్ కూడా పింక్ ది షాప్కిన్స్ ది ఆర్డర్ చేసామన్నమాట. షాప్కిన్స్ అంటే మోక్షకి చాలా ఇష్టము. అండ్ చాలామంది మోక్ష రియాక్షన్స్ని క్యాప్చర్ చేయమని అడిగారు కదా, నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి, ఖచ్చితంగా చేస్తాను. తర్వాత నేను మీకు చెప్పాను కదా ఒక వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నానని, ఇది యాక్చువల్లీ ఒక కొలాబరేషన్ ప్రోడక్ట్ అండి. ఈ డీన్కీ అనే కంపెనీ వాళ్ళు నాకు పంపించారనమాట, మా వాక్యూమ్ క్లీనర్ చెక్ చేసి మీకు నచ్చితే రివ్యూ చేయండి మానస అని చెప్పేసి. సో అందుకే ఇది నేను టెస్ట్ చేశానండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది ఇందులో అయితే హై పవర్డ్ సక్షన్ బ్రష్ ఉంటుందండి, అంటే మనకి ఈజీగా తీసేసుకుంటుంది అనమాట డస్ట్ ఏదైనా ఉన్నా కానీ. అండ్ వాల్ మౌంట్ చేసుకోవచ్చు దీన్ని, మనము ఇంట్లో ఎక్కడ అడ్డం లేకుండా వాల్కి సెట్ చేసుకోవచ్చు అండి. అండ్ ప్రోడక్ట్స్ అన్నీ ఈజీగా డిటాచ్ చేసుకోవచ్చు అండ్ సెట్ చేసుకోవచ్చు కూడా. అండ్ వైర్లెస్ వాక్యూమ్ క్లీనర్ అండి ఇది, అంటే మనం ఎక్కడికి కావాలన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు అండి. దీనికి ఒక ఛార్జర్ కూడా ఇస్తారు. మనం ఇది కార్స్లో కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అండి. అంతేకాదు మనకు మూలలలో బూజు అదంతా ఉంటుంది కదా, దాన్ని కూడా మనం హ్యాపీగా తీసేసేయచ్చు అండి, చాలా ఈజీగా పని అయిపోతుంది ఇది. అండ్ మీరు అనుకుంటున్నారేమో ఈ డస్ట్ అంతా నేను కావాలనే పడేసి ఉంటాను అని చెప్పేసి, అసలు కాదండి. ఈ ప్రోడక్ట్ నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, తర్వాతనే నేను మీ అందరికీ చూపిస్తున్నాను. బట్ ఈ డస్ట్ ఏంటంటే అంతకుముందే మోక్ష అభి మ్యాంగో కేక్ తిన్నారు, అభి తింటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా, ఇల్లంతా పోసేస్తాడు. సో నేను ఇదే బెస్ట్ టైం అనుకొని మీ అందరికి కూడా చూపిస్తున్నాను ఇది. అండ్ మీకు ఎవరికైనా కావాలి ఈ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ అండ్ కోడ్ కూడా ఇస్తానండి, సో దట్ మీకు ఇంకా తక్కువకే వస్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మనకు డస్ట్ అంతా తీసేయడానికి కూడా చాలా ఈజీ అయిపోతుంది, పని అయిపోయిన తర్వాత ఈజీగా డిటాచ్ చేసేయొచ్చండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుందండి, అభి లాంటి వాళ్ళు ఉన్నప్పుడైతే ఇది చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఓన్లీ యుఎస్లో ఉండే వాళ్ళకి మాత్రమే కోడ్ పనిచేస్తుందండి, ఇండియాలో అయితే ఈ ప్రోడక్ట్ ఇంకా అవైలబుల్ లేదంట. అండ్ దెన్ నేను మీకు ఇప్పుడు ఒక డ్రామా చూపిస్తాను చూడండి, అభి డ్రామా చేస్తాడు ఎలా చేస్తాడో చూడండి. మోక్ష నాకు ముద్దులు పెడుతుందని చెప్పేసి అభి జెలస్ ఫీల్ అయ్యి డ్రామాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? నీకు నిద్ర వస్తుందా? నిద్ర వస్తే ఇక్కడ ఎందుకు పడుకున్నావు? అక్కడ పడుకుందురా, అక్కడ పడుకుందురా. ఇక్కడ ఎందుకు పడుకున్నావు? ఇంకా రాత్రి కాలేదు, రాత్రి టైం కాలేదు, ఇంకా ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు అవసరం లేదులే, ఇంకా రాత్రి తిని పడుకుందురా, తిని పడుకుందురా. ఏం తింటావు, ఏం తింటావు? డిన్నర్ చేస్తా. ఏం డిన్నర్ చేస్తావు? వేరే డిన్నర్. వేరే డిన్నర్ ఏం చేస్తావు? ఇంకేడు బొండ లేదు, ఏం లేదు కదా. అన్నం చేస్తావా? అన్నంలోకి ఏం చేస్తావు? పికిల్. పికిల్ చేస్తావా? ఏం పికిల్ చేస్తావు? వేరే పికిలా? మ్యాంగో. ఓ వా, యమ్మీ. ఆకలి వేస్తుంది, మ్యాంగో చేస్తావా? సిల్లీ ఫెల్లో నువ్వు తెలుసా? నువ్వు అభిరావు సిల్లీ ఫెల్లో. నువ్వు నువ్వు బోండాలా? బోండాలా నువ్వు?
నువ్వు అభిరావా? ఓకే. బోండాలు కాదా? కాలే అక్క. అక్క బోండాలా? నువ్వే బోండాల్. అక్క ఇది మోక్ష. నువ్వు బోండాలి, అక్క మోక్ష. అక్క పండు. నానా నానా ఎవరు? మహేంద్ర. నాన్న మహేంద్ర. రవీనా మహేంద్రనా? మహేంద్ర. ఏంటారు? ఏమంటారు? ఏం లేదా? చేయి స్వామి, చేయి. మ్యాంగో పికిల్ అనరా స్వామి, మ్యాంగో జ్యూస్ పికిల్ ఏంటి? నువ్వు ఒక్కనే చేస్తావు, ఎవరు చేయరు అలా కదా. అభిరామ్ పికిల్ అని పెట్టచ్చు పేరు. నీ పేరేం పేరు? అభిరామ్ పికిల్. బాగుందా? సో తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు ఇన్స్టెంట్ గొంతు పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. దీనికోసం అయితే నేను 1 కప్ సూజీ తీసుకున్నాను, బొంబాయి రవ్వ, అండ్ 1 కప్ పెరుగు తీసుకున్నాను. అందులోకి మీకు కావాల్సిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి ఏవైనా కానీ. నేనైతే ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నిటిని బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ రెసిపీ ఎందుకు చూపిస్తున్నానంటే పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు. నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మోక్ష అభినే తింటున్నారంటే ఎవరైనా తింటారు అంటే అంత ఇష్టంగా ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం. సో తెలియకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో దీన్ని పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని గుంత పొంగనాలాగా పోసేసుకోవడమే. ఈ ప్రాసెస్ అయితే అందరికీ తెలిసి ఉంటుంది కదా. నాకైతే దోశలు అంటే ఎంత ఇష్టమో పొంగనాలు అంటే కూడా అంతే ఇష్టం అండి, చాలా నచ్చుతాయన్నమాట. మా హస్బెండ్కి అయితే కర్ణాటకలో పడ్డు అంటారు కదా, చిన్న చిన్నవి వేయిస్తారు, అవంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే నేను ఇంట్లో కూడా చిన్న చిన్నవి వేస్తుంటాను తన కోసము, బాగుంటాయండి ఇవి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసేసుకొని తీసేసుకోవడమే. నార్మల్ పొంగనాలు లాగానే ఉంటాయి కానీ టేస్ట్ ఇంకా బాగుంటాయండి. ఇది పీనట్ చట్నీతో లేదంటే పొడి కానీ పికిల్ కానీ దేంతో అయినా తీసుకోవచ్చు, ఒట్టిదే అయినా కూడా తినచ్చండి, అలా కూడా బాగుంటాయి. ఒకవేళ మీరు ట్రై చేసినట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్చర్ పోస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరికీ ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. అండ్ దాని నెక్స్ట్ మోక్ష బర్త్డే వ్లాగ్ వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎప్పుడు ఇంట్లోనే చూపిస్తే బోర్ కొడుతుంది కదా మీకు కూడా, అందుకే అప్పుడప్పుడు వీకెండ్స్ అలా బయటకు వెళ్తూ ఉంటాం కదా మంచి మంచి ప్లేసెస్కి, అవి మీ అందరితో కూడా షేర్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికి కూడా అవి నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ బాయ్ చెప్పే ముందు మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.